జగన్ వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూని నడపడానికి ఒకళ్ళు, తెలుగుదేశం వర్గాన్ని నడిపించడానికి ఒకళ్ళు, మీ పార్టీలో రెండు వర్గాలుగా ఉంటే మరొకటి భారతీయ జనతా పార్టీ ఫాలో అప్ వర్గం ఒకటి ఉంది పాత తరం నుంచి అంటున్నారు. ఈ మూడు వర్గాలు నిజమా కాదా? ఖచ్చితంగా అబద్ధం. భారతీయ జనతా పార్టీ అనేది మేము జాతీయ పార్టీ, జాతీయ పార్టీ నేతృత్వంలో నడిచేటువంటి పార్టీ. ఇది ఒకటే విధానం. అంతేగాని దీనిలో రకరకాల వర్గాలు గ్రూపులు ఉండే ఆస్కారం కానీ అవకాశం కానీ లేదు. మేమందరం కూడా కేంద్ర పార్టీకి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ఒక డిసిప్లిన్ ఫోర్స్గా నడుస్తాం. తప్పితే తప్పనిసరిగా ఇటువంటి గ్రూపిజం, ఫ్యాక్షనలిజం అంటానికి ఇదేమి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇదేమి టీడీపీ కాదు, వైసీపీ కాదు. అదే నిజమైతే జీవీఎల్ గారిని ఇలాంటి ఒక ఆరోపణలతో నేరుగా స్టేట్మెంట్ ఇస్తే స్పందించి తప్పని మాట్లాడేవాళ్ళు మీ పార్టీలో ఒక్కళ్ళు లేరు. అంటే తెర వెనక నుండి వాళ్ళు కూడా అవతల వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే కదా. అవసరం లేదు. జీవీఎల్గా సత్తా ఉందని అందరికీ తెలుసు. ఎటువంటి ఆరోపణలు ఇచ్చినా తిప్పికొట్టగలిగే కెపాసిటీ, ధీటుగా చెప్పే శక్తి మనకు ఉన్నప్పుడు ఒకరు చెప్పవలసిన అవసరం. చంద్రబాబు గారి మీద ఆరోపణ వస్తే 100 మంది వస్తారు, జగన్ మీద ఆరోపణ వస్తే 100 మంది వస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ మీరే, ఏది డైరెక్ట్ పార్టీ నుండి వెళ్ళను. కానీ మిమ్మల్ని గురించి ఒక్కళ్ళు కూడా సపోర్టింగ్గా మాట్లాడరు. మీకు అనుకూల మిమ్మల్ని అంత తిట్టిపోసినా కూడా, డైరెక్ట్ ఆరోపణ చేసినా కూడా మీకు మీరే ఆన్సర్ ఇచ్చుకోవాలి. లేదండి, అటువంటిది మీరు అట్లా అనుకుంటున్నారేమో, తప్పితే పార్టీలో మేము అలా అనుకోము. అండ్ ఇటువంటి బేసిస్ లేని ఆధారాలు చేసిన ఆరోపణలు చేసినంత మాత్రాన మాబట్టి వాళ్ళని వాయిస్ వినిపించటం ఆపము. వీరికి ఉన్నటువంటి ఇదొక రాజకీయం అన్నమాట. ఏదో ఒక రకంగా మనం ముట్టడి చేస్తే, అబద్ధ ప్రచారం చేస్తే, నాకేదో పవర్ ప్రాజెక్ట్ అంటగట్టారు. మీరు ఇంకా వివరాలు చెప్పడం లేదు కలవటం. నాకు ఈ మధ్యలో 1000 కోట్ల పవర్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అలాగే నాకు ఈ మధ్యలో వీళ్ళే ఏదో పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్ ఇచ్చారు విశాఖపట్నంలో. అవి ఎక్కడ ఉన్నాయో మరి మీరు నాతో కలిసి వస్తే మన ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్ళి ఆరోపణ చేసిన అడుగుదాం. మీ కెమెరాని తీసుకుని లైవ్ టీవీలో వెళ్దాం. ఎక్కడ ఇచ్చారు పేర్లు కూడా చెప్పారు. అచ్చా నాకెవరో వైసీపీ ఎంపీ ఇచ్చాట, ఎవడు వాడు, ఆయన ఉన్న ప్రాజెక్ట్ ఏంటి, నాకు ఎక్కడ ఇచ్చారు, నాకు ఒక్క షేర్ లేదు, ఇట్లాంటిది చెత్త ఆరోపణలు చేసి ఏదో ఒక రకంగా ఏదో నిజమవుతుందిలే అని మీరు పడేటువంటి తాపత్రయం ఒక రకంగా. నాకు ఇటువంటి రాజకీయ అనుభవం నాకు 30 ఏళ్ళ నుంచి ఉంది. ఈ రోజు కాదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టే భయపడతాడు. 30 ఏళ్ల క్రితం నేను సెఫాలజిస్ట్గా చేశాను, మీకు తెలుసు, 90s లో. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కపిల్ సిబల్ లాంటి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, మరి అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సెఫాలజిస్ట్గా ఉండి నన్ను అటాక్ చేసేవాళ్ళు. అప్పుడే తగ్గలేదు ఈ చెత్త ఆరోపణలు. నేను వెనక్కి తగ్గలేదు. అంటే కనీసం అలాంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో ఏది నిరూపించమని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకొకళ్ళు మాట్లాడాలి. ఎవరు ఎందుకు మాట్లాడరు? అవసరం లేదండి. ఎందుకంటే ఇదంతా అంటే జీవీఎల్ మీద ఆరోపణ, జీవీఎల్ వ్యక్తిగతం కాదు, జీవీఎల్ ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద సెంట్రల్. అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి క్లియర్గా ఉన్నటువంటి అధికార ప్రతినిధి మీరు. అలాంటి మిమ్మల్ని డైరెక్ట్గా ఇలా కోట్ల రూపాయలు తిన్నారని చేసినప్పుడు సరే సెంట్రల్ పార్టీ పట్టించుకోలేదు అనుకుంది, అవసరం లేదు దానికి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ వెనకాల లేకపోవడం అంటే అది అవతల వాళ్లతో కొలైడ్ అయినట్టా, లేకపోతే మీరంటే వాళ్ళకు కూడా నచ్చదా? అటువంటిది ఏం లేదు. మేము అందరితోనూ సఖ్యతగానే ఉంటాం. నా ఎవరితో ఏది చెప్పాలన్నా, రాష్ట్ర అధ్యక్షుడైనా, కన్నా లక్ష్మీనారాయణ అయినా, మరొక ఎంపీ అయినా, ఎవరితోనైనా నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా సూటిగా వారి ముందే చెప్తాను. తప్పితే నేను వెనకాల ఇటువంటి ఎవరి మీద వ్యాఖ్యలు కానీ చేయను. ఈ విషయంలో మీరు అనుకుంది ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి అపోహ కలిగినట్టే నేను చెప్తాను. మరొకటి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత మనం చూస్తున్నాం మార్పులు, కూర్పులు. మా పార్టీలో కూడా మార్పులు కాకపోయినా ఇది రీఆర్గనైజేషనల్ ఎలక్షన్ టైం. ఇది అంత తప్పితే దీనిలో దీని వెనకాల ఏదో కుట్రలు, దీని వెనకాల ఏదో వర్గాలు ఉన్నాయని మీరు అనుకుంటే అది పొరపాటు అనేది నేను చెప్తాను. రైట్. ఈవేళ ఇదివరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన లాంటి విషయంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు లాంటి నినాదం, అదే పాయింట్ మీద ఈవెన్ ఇక్కడ ఆఫీస్ మీద దాడుల దాకా వచ్చినా కూడా నిలబడ్డారు గతంలో రాష్ట్ర విభజనకు ముందు. ఈవేళ వచ్చేటప్పటికి మీ పార్టీ 3 స్టాండ్స్తో మాట్లాడుతుంటుంది. ఓ పక్కన అమరావతి అంశంలో తీసుకుంటే, 3 రాజధానులు అన్నటువంటి అంశంలో కానీ, మీలాంటి వాళ్ళేమో అసలు కేంద్రం జోక్యం అవసరం లేదంటారు. మిగతా నాయకులు వచ్చేటప్పటికినేమో కేంద్రం ఇన్వాల్వ్ అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది, అధికారం ఉంది, సమయం వచ్చినప్పుడు మేము స్పందిస్తామనేవాళ్ళు ఒకళ్ళు. లేదు, ఇన్వాల్వ్ అయిపోయింది కేంద్రం, త్వరలో ఆపేస్తున్నది, చూస్తూ ఉండండి, అసలు ఒక్క ఇంచు కూడా కదలనీయకుండా చూస్తామనేటువంటిది ప్రస్తుతం మీతో పాటుగా
కొత్తగా మీకు గిఫ్ట్గా వచ్చినటువంటి తెలుగుదేశం నుంచి వచ్చిన ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. గిఫ్ట్గా మీరు అంటున్నారు, వారంతటా వారు వచ్చే చేరారు పార్టీలో. మీరు చెప్పిన ఈ మూడు మార్గాల్లో మొదటిదే వాస్తవం, నేను ఖచ్చితంగా గతంలో చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. కేంద్ర ఇది రాష్ట్ర రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, దీనిలో కేంద్రం పాత్ర లేదు అని స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పాక ఇంకా ఇటువంటి ఆలోచనలకు తావులేదు. ఇక కాకపోతే కొంతమంది బయట కానివ్వండి, మా పార్టీలో కూడా కానివ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఆధారంగా కేంద్రం జోక్యం చేసుకోవచ్చు అని వారి ఆలోచన, అది ప్రభుత్వ ఆలోచన కాదు. సో అటువంటి ఆలోచన ఉన్నవారు మరి అనేక మందికి సహకారం న్యాయస్థానం ఆశ్రయించడానికి అందరికీ అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోదు. విభజన చట్ట ఆధారంగా రాజధాని విషయంలో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించడం లేదు. ఇతరులు భావిస్తే మరి అన్య మార్గాలు అన్వేషించుకోవచ్చు. సుజనా చౌదరి గారు స్ట్రైట్గా కేంద్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ఒక్కించి కూడా కదలనీయం అని చెప్తున్నారు. లేదండి, మొదట్లో అటువంటి వ్యాఖ్య చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఆయన కూడా కేంద్రానికి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది అని నేను విన్నాను. విన్నంత చెప్తున్నారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా ఆయన చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను చెప్పింది ఒక పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ చెప్తున్నానని నేను చెప్పాను, నేను దానికే కట్టుబడి ఉన్నాను. అదే కదా కేంద్ర